हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीण फैशन होम। ई रोज नेनु ओक ब्यूटीफुल डिजाइन मीतो शेयर चेस्तुन्नानंडी। ई डिजाइन हेवी ब्राइडल ब्लौज की स्लीव्स डिजाइन अन्नमाट। एंड नेक डिजाइन कूडा लास्ट लो क्लिप अनेदी ऐड चेस्तानु, वाच चेयंडी। ओकेना, ఈ డిజైన్ని బయట వర్క్ చేయించాలి అంటే ఖచ్చితంగా 3000 ఛార్జ్ చేస్తారండి। అలాంటి డిజైన్ని మనం ఇంట్లో జస్ట్ 300 రూపీస్ లోపు బడ్జెట్తో ఈజీగా చేసేసుకోవచ్చు। 300 రూపీస్ కూడా అవ్వదన్నమాట। సో అలాంటి డిజైన్ని మీతో షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి। ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ వాచ్ చేయండి। నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి, ఆల్ బటన్ని ప్రెస్ చేయండి। ఓకే, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పార్ట్ అనేది డ్రా చేసి పెట్టుకున్నానండి। ఇది ఖర్చులతో సహా తీసుకున్నాను। పైకి ఎంత పార్ట్ అయితే కనిపిస్తుందో అంత పార్ట్ మాత్రమే నేను ఇప్పుడు వర్క్ చేస్తానన్నమాట। ఓకే, చూస్తున్నారు కదా, కింద బార్డర్ అనేది డిజైన్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను గ్లూ అనేది పెట్టుకున్నాను। దీని మీద నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నానన్నమాట। ఈ స్టోన్ చైన్ అనేది డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు। ఓకేనా, మనకి ఒక లైన్ అనేది కంప్లీట్ అయింది కదా। అండ్ నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ షుగర్ బీట్స్ తీసుకున్నానండి, ఇది డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట। ఓకే, ఫస్ట్ నీడిల్లోకి ఈ బీట్స్ అనేవి ఎక్కించేసుకుని ఆ తర్వాత దాన్ని చేత్తో పట్టుకుంటూ నేను అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ వచ్చేస్తాను। ఓకేనా, ఇది చాలా ఈజీ అండి కుట్టడం। మనకి బీడ్స్ కుట్టడం అంటే కొంచెం విసుగుగా ఫీల్ అవుతాము, ఎందుకంటే అవి నీడిల్లోకి తొందరగా ఎక్కవు అండ్ వాటిని మెల్లగా కుట్టుకుంటూ రావాలి అని చెప్పేసి। సో దానికి నేను ఒక టిప్ అనేది చెప్తాను, ఏంటి అంటే మనం స్టోన్ చైన్ ఏ విధంగా అయితే గ్లూ అప్లై చేసుకుని అంటించుకున్నామో అదే విధంగా నీడిల్లోకి ఎక్కించేసుకున్న తర్వాత టాకాలు వేయకుండా గ్లూ పెట్టేసుకుని దాని మీద ఈ లైన్ అనేది స్టిక్ చేసేసామనుకోండి, అది డ్రై అయిపోయిన తర్వాత అంటే ఆ బీడ్స్ ఎక్కించిన నీడిల్ కింద గుచ్చేసుకుంటాం, ఇది డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట। అప్పుడు మీకు బీడ్స్ కుట్టాలి అంటే విసుగుగా అనిపించదు అండ్ లైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, షేప్ అనేది కూడాను। ఇదైతే స్ట్రైట్ లైన్ కాబట్టి ఓకే, ఎలాంటి కర్వ్స్ తిప్పాలన్నా కూడా మీరు ఈజీగా అలా గ్లూ పెట్టి అంటించుకుని టాకాలు వేసుకుంటే ఈజీగా బీడ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట। ఓకేనా, నేనైతే గ్లూ పెట్టకుండా డైరెక్ట్గా టాకాలు వేసుకుంటున్నాను ఒక 3-4 బీడ్స్కి చొప్పున। ఓకే, నేను ఈ విధంగా 5 లైన్స్ వేసుకున్నాను అండి, ఫస్ట్ స్టోన్ చైన్, తర్వాత బీడ్స్ చైన్, బీడ్స్ స్టోన్ చైన్, బీడ్స్ స్టోన్ చైన్, ఈ విధంగా 5 లైన్స్ కుట్టేసుకున్నాను బార్డర్ అన్నమాట। అండ్ నెక్స్ట్ నేను పెద్ద సైజ్ కుందన్స్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్, అంటే మనం బీడ్స్ ఏ కలర్ అయితే యూజ్ చేసామో అదే కలర్ కుందన్స్ తీసుకున్నానమాట। కావాలంటే ఇందులో ఇంకా చిన్న సైజ్ ఉంటాయి, చిన్న సైజ్ కూడా తీసుకోవచ్చు, నేనైతే పెద్ద సైజ్ తీసుకున్నాను, నేను ఒక 9 తీసుకున్నాను అనమాట పెద్దవి। ఓకే, చూస్తున్నారు కదండి, ఇది అయితే ఒక్కొక్కటి 1 రూపీ ఉంటుందండి ఈ కుందన్ అనేది। దీన్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం కొంచెం బార్డర్కి కొంచెం పైనే అంటించుకోవాలన్నమాట, అంటే బార్డర్కి ఇంకా మనం వర్క్ చేయాల్సింది ఉంటుంది। ఇంకొక లైన్ పెడతాను, అదేంటి అనేది మీరు వీడియో వాచ్ చేసేయండి తెలుస్తుంది। ఓకేనా, ఫస్ట్ నేను ఇలాగా కుందన్స్ పెట్టుకున్నాను కదా, ప్లేస్ చేసుకున్నాను కదా, వీటికి హోల్స్ ఉన్నాయండి, చూపించాను కదా, ఈ హోల్స్లోకి మనం కుట్టేసుకోవచ్చు। మనం ఎలాంటి కలర్ కుందన్ అయితే తీసుకున్నామో ఆ కలర్ థ్రెడ్ తోటే కుట్టుకోండి, అప్పుడు మీకు టాకాలు అనేవి కనిపించవన్నమాట। లేదు మాకు అదేం ప్రాబ్లం కాదు అనుకుంటే మీరు వైట్ కలర్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు। ఓకే, ఫస్ట్ వీటిని అంటించేసుకుని తర్వాత టాకాలు వేసేసుకున్నానండి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అని। అండ్ వీటి చుట్టూరా నేను గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ అనేవి కుట్టుకుంటున్నాను అనమాట, చెప్పాను కదండి మీకు టిప్ అనేది, మీరు గ్లూ పెట్టేసుకుని అంటించేసుకుని కుట్టుకున్నారనుకోండి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది ఇలా డైరెక్ట్గా కుట్టుకునే కంటే। ఓకేనా, నేనైతే డైరెక్ట్గా కుట్టుకుంటున్నాను, నాకు అంత కష్టమే అనిపించదు, అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఈ విధంగా ఫాస్ట్గా కుట్టేసుకుంటున్నాను। ఓకే, మనం ఇలాగా కుందన్స్ అన్నిటి చుట్టూరా కూడా బీడ్స్ అనేవి కుట్టేసుకోవాలన్నమాట। మీకు ఈ షుగర్ బీడ్స్ ఇష్టం లేకపోతే కనుక కట్ బీడ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా ఓపిక తక్కువైతే కనుక బాల్ చైన్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, అలా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాల్ చైన్ కూడా, అంటే చిన్న సైజు బాల్ చైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది షాప్స్లో,
అది పెట్టుకోండి. ఓకేనా, చూస్తున్నా కదండి నేను అన్ని కుందన్స్కి కూడా పెట్టేసుకున్నాను. మనకి బార్డర్కి కుందన్స్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని కూడా ఇప్పుడు ఫిల్ చేసేస్తాము. ఓకేనా, దానికోసం నేను ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుని అక్కడ జిర్కాన్ బేస్ ఉంటాయి కదండి, జిర్కాన్ బేస్ని పెట్టుకుంటున్నాను అన్నమాట. అండ్ అది డ్రై అయిపోయిన తర్వాత జిర్కాన్ స్టోన్స్ కూడా దాని మీద పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఏ విధంగా లుక్ అనేది ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఈ జిర్కాన్ బేస్, జిర్కాన్ స్టోన్స్ అనేవి చాలా వీడియోస్లో మీకు చూపించాను కదండి, అందుకే నేను సెపరేట్గా ఏం చూపించట్లేదు. ఎందుకంటే వీడియోస్ అనేవి కొంచెం లెంగ్దీగా అయిపోతున్నాయి కదా, అంటే హెవీ బ్రైడల్ బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు, మనకి పండుగలు వస్తున్నాయి అని చెప్పేసి, అందుకే నేను కొంచెం వీడియోస్ అనేవి కొంచెం లెంగ్దీ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, చూసారు కదండి నేను కింద అంతా కూడా ఈ జిర్కాన్ బేస్ జిర్కాన్ స్టోన్స్ పెట్టేసుకున్నాను. పెట్టుకుంటే లుక్ ఇలా వస్తుంది అన్నమాట. అండ్ కింద మనకి కుందన్స్ దగ్గర గ్యాప్ వచ్చింది కదా, కింద కింద వైపు అక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే జిర్కాన్ బేస్ పెట్టుకుని దాని మీద గ్రీన్ స్టోన్స్ పెట్టుకుంటున్నాను. ఓకే, మనకి కుందన్స్కి కలర్ అదే కదండి, అందుకు పెట్టుకున్నాను అన్నమాట. గ్రీన్ స్టోన్స్ అవైలబుల్గా లేకపోతే చిన్న సైజ్ కుందన్స్ ఉంటాయి, గ్రీన్ కుందన్స్ వాటిని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి బార్డర్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్ పార్ట్ పైన ఉన్న పార్ట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కదా. ఇది హెవీ బ్రైడల్ బ్లౌజ్ అన్నాను కదండి, సింపుల్గా ఉంటుంది అన్నాను కదా. దానికోసం ఏం చేయాలి అంటే గ్లూ డ్రాప్స్ అనేవి దగ్గర దగ్గర పెట్టుకుని అక్కడ సేమ్ మనం బార్డర్లో జిర్కాన్ బేస్ అండ్ జిర్కాన్ స్టోన్స్ ఎలా పెట్టుకున్నామో వాటినే అంటించేసాను అన్నమాట. చూసారా చాలా మంచి లుక్ అనేది వచ్చేసింది, మనకి చూడడానికి పోల్కా డాట్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ జిర్కాన్ బేస్కి హోల్స్ కూడా ఉంటాయి కాబట్టి కావాలంటే ఓపిక్గా కుట్టుకోవచ్చు, కుట్టుకుని దాని మీద స్టోన్ అనేది అంటించుకోవచ్చు అన్నమాట, అప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా, ఇవైతే ఊడిపోవండి, మనం బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయాలి 24 అవర్స్ తర్వాత, అప్పుడు గ్లూ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇది మాత్రం మర్చిపోదు. అండ్ నెక్ పార్ట్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, పెన్సిల్ డ్రాయింగ్ అనేది ఎలాగా చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది, లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట కుట్టించుకుంటే. ఇది నెక్ పార్ట్ అన్నమాట, చూస్తున్నారు కదండి నెక్ దగ్గర మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ ఏం కాదండి, మనకి బార్డర్ హ్యాండ్ పార్ట్లో బార్డర్ 5 లైన్స్ డిజైన్ చేసుకున్నాం కదా, ఆ 5 లైన్స్ అనమాట అవి. తర్వాత పెద్ద పెద్ద జీరోస్ పెట్టాను కదా, ఆ జీరోస్ కూడా ఏంటి అంటే జిర్కాన్ బేస్ అండ్ జిర్కాన్ స్టోన్స్. తర్వాత కుందన్స్, కుందన్స్ మధ్యలో చిన్న చిన్న జిర్కాన్ బేస్ అండ్ గ్రీన్ కుందన్స్. ఓకేనా, అండ్ బ్లౌజ్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఈ జిర్కాన్ బేస్ అండ్ జిర్కాన్ స్టోన్స్. ఓకే, ఇలా మనం మొత్తం బ్లౌజ్ అంతా సింపుల్గా వర్క్ చేసిస్తాము, బట్ లుక్ మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఆసమ్గా ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఎందుకో సరదాగా టజిల్స్ పెట్టాలనిపించింది, అందుకే అవి కూడా డ్రా చేశాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట, బ్లౌజ్ చాలా చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇలాగా జిర్కాన్ బేస్ ఇష్టం లేకపోతే కనుక వైట్ స్టోన్ వైట్ కుందని పెట్టుకుని దాని చుట్టూరా జర్దోసి కూడా కుట్టుకోవచ్చు, అలా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు డిజైన్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.